అఘోరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ. ఆమె అఘోరినా లేక ట్రాన్స్ జెండరా అనే దానిపైన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అఘోరి కాదని ట్రాన్స్ జెండర్ అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక తెలంగాణలో గత కొద్ది రోజులుగా లేడీ అఘోరి పైన తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనందరం కూడా మగ అఘోరాలను చూసి ఉంటాం, కానీ మొదటిసారి రాష్ట్రంలో లేడీ అఘోరి కనిపించడంతో అంతా షాక్ కి గురవుతున్నారు. సెప్టెంబర్లో కొండగట్టు, వేములవాడ రాజన్న, కీసర ఆలయాలను ఆమె సందర్శించారు. ఇక వంటిపై దుస్తులు లేకుండా విభూది రాసుకుని సంచరిస్తూ ఉన్న ఆ అఘోరిని చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. ఇటీవలే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో అఘోరి హిందూ సమాజం గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. పరధర్మాన్ని గౌరవిస్తూనే మన ధర్మాన్ని కాపాడుకోవాలని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బయటకు వచ్చి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. అయితే తాను 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అఘోరిగా మారాలని అనుకుని కాశీకి వెళ్లిపోయినట్టు చెప్పుకొచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు కఠినంగా ఉండి అనేక శక్తుల్ని గురువు నుంచి పొందినట్టు కూడా చెప్పారు. లోక కళ్యాణం కోసం మాత్రమే తాము బయటకు వచ్చినట్లు, పంచభూతాలు తమ ఆధీనంలో ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. తాను శవాలను తింటానని, ఆత్మలతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు. అయితే ఆమె తీరుపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కారు, ఐఫోన్ ఉపయోగించడం పైన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో పోలీసులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే కీసర పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. నిజంగానే ఆమె అఘోరాగా మారారా లేక జనాలను మోసం చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు అని తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయంపైన ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె అఘోరి కాదు, ఆమె ఒక ట్రాన్స్ జెండర్ అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆమె అబద్ధాలు చెబుతున్నారని కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నిజంగానే అఘోరీనా లేక జనాలను మోసం చేయడానికి ఇలా చెబుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.